డయాబెటిక్ ఇప్పుడు కాదు బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ నమస్తే ఉష మేడం నమస్తే ఉష భర్త విషయానికి వస్తే చాలా మంది ఫినాన్షియల్ మ్యాటర్స్ షేర్ చేసుకోకూడదు భారీకి అంటూ ఉంటారు కొంతమంది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి చెప్పాలంటూ ఉంటారు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది అసలు నిజంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి తను సంపాదించే డబ్బు గురించి కానివ్వండి ఇంకేదైనా బిజినెస్కి సంబంధించి కానివ్వండి వారితో షేర్ చేసుకోవచ్చు అంటారు అసలు అది డిపెండ్స్ ఉషా షేర్ చేసుకుంటే మంచిది షేర్ ఎన్ ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయట్లేదు అన్నది కూడా క్లారిటీ ఉండాలి ఇప్పుడు చెప్పాను కదా ఏది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వటానికి ఉండదు కొంతమంది ఫస్ట్లో షేర్ చేస్తారు సరే మా అమ్మ అడిగింది మా అమ్మ కొంచెం ఇబ్బందిగా ఉందా పంపించాను అంటారు అప్పుడు ఆడాళ్ళు ఏమనరు కానీ తను అడిగినప్పుడు గబుక్కుని ఏదన్నా సర్దుబాటు చేయలేకపోతే గనక మీ అమ్మ అడిగితే టక్కుని ఇస్తావు నేను అడిగితే ఇవ్వట్లేదు అంటారు అప్పుడు ఏం చేస్తాడు ఆ భర్త వాళ్ళ అమ్మకి ఇచ్చింది చెప్పటం స్లోగా దాయటం మొదలు పెడతాడు లేదా ఇచ్చారు అని తెలిసిన దాని మీద రాద్దాంతం గొడవలు ఎక్కువైతే ఒకవేళ దానికి తలొగ్గాల్సి వస్తే అమ్మకి ఇవ్వటం మానేయాల్సి వస్తుంది అవునా ఒకలాగా ఒక సిచ్యువేషను ఒకలాగా ఒక ఇంట్లో ఉన్నట్టు ఇంకో ఇంట్లో ఉండదు కొంతమంది భర్తలు ఉంటారు ఇప్పుడు ఏ బిజినెస్ చేస్తూ ఉంటారు కొంచెం అటు ఇటు అవుతున్నప్పుడల్లా కొంతమంది చెప్తారు ఆ టెన్షన్ ఇద్దరూ కలిసి పడుతూ ఉంటారు కొంతమంది భర్తలు ఉంటారు ఎట్లాగూ నేను పడే టెన్షన్ నేను పడుతున్నా కదా ఈవిడికి కూడా చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు చెప్పకపోయే దాని వెనకాల ఉద్దేశం ఏంటి ఏంటి చెప్పేది అనే అహంకారంతో చెప్పట్లేదా లేతే అలుసుతో చెప్పట్లేదా లేత లేదా చెప్పకపోయినా నేను మేనేజ్ చేస్తున్నాను కదా లెటర్ బీ హ్యాపీ తన పని ఏదో తను చేసుకుంటా తన బాధ్యతలు తను చూసుకుంటా హ్యాపీగా ఉంటుంది కదా ఇవన్నీ చెప్పి బర్డెన్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక కోణం ఉంటుంది ఆడవాళ్ళకు కూడా భర్త బాధ్యతగా ఉండి దుబారా చేయకుండా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు ఇంకా నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు అనేది ఇది అనవసరం ఇప్పుడు ఎవరికైనా ఇద్దరిలో ఏం కావాలి ఆ ఆర్థిక విషయాలని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా లేదా భార్య కానీ భర్త కానీ ఇప్పుడు నేను ఒక వీడియోలో చెప్పాను మా నానమ్మకు మా తాతయ్య వదిలేసేవారు అని చెప్పి సో ఒకళ్ళు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకు వదిలేసి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ పని చేస్తారు అని తెలిసినప్పుడు ఇంకా మన ఇన్వాల్వ్మెంట్ అనవసరం కదా సో అట్లా ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు భర్తలు చాలా బాగా ప్లాన్ చేస్తారు అవునా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఒకవేళ అటు ఇటు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా దాన్ని బాగా హ్యాండిల్ చేయటం పిల్లల చదువుల గురించి వాళ్ళ ఫ్యూచర్స్ గురించి అన్ని ఆలోచించి చేసేటప్పుడు ఇంకా భార్యకి నాకు చెప్పట్లేదు నాకు చెప్పట్లేదు అనేది అనవసరం అలా కాకుండా నేను కూడా తెలుసుకోవాలనుంది అసలు ఏంటి మన పొజిషన్ అనేది తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటే అడిగి తెలుసుకోవటంలో తప్పు లేదు ఇంకొకటి ఎప్పుడైనా కనీసం కొంత మేరకు భార్యకి కూడా అవగాహన ఉ కల్పించాలి అనేది భర్త కల్పించడం అనేది భర్త కనీస బాధ్యత ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు పర్మనెంట్గా ఉండరు ఎవరికి ఏ రోజు ఏం జరుగుతుంది అనేది చెప్పలేము చెప్పలేము అట్లాంటప్పుడు అన్నీ భర్తే చూసుకుంటూ అంత బాగున్నప్పుడు గబుక్కున ఒకరోజు ఆ భర్త మన దగ్గర లేకపోతే అసలు వీళ్ళకి ఎక్కడ ఎంత ఉంది ఏమి అసలు ఉన్నాయి ఏమి అప్పులు ఉన్నాయి ఏంటి అన్న విషయం ఇంత కూడా క్లూ లేదన్నా అసలు ఆవిడకి అదే ఎక్కడో గందరగోళంగా ఉంటుంది అందుకని ఏంటంటే ఇత్తుకిత్తు డీటెయిల్డ్ గా చెప్పకపోయినా ఏది భర్త సమర్థవంతంగా చేస్తున్నా సరే అసలు మనకి ఏముంది ఎక్కడుంది ఎంత ఉంది అంటే కొన్ని కొన్ని చూచాయిగా అన్నా సరే పై పైన అయినా సరే ఇక్కడ ఇట్లా ఉంది ఇక్కడ ఇట్లా ఉంది అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అనేది కొంతవరకు అన్నా అవగాహన కల్పించాలి భార్యకి అంతే తప్పితే ఏదో నేనున్నాను కదా అని పూర్తి భరోసాతో ఉన్నా కానీ ఇప్పుడు మనం కరోనాలో ఎన్ని చూడలేదుషా అనుకోని సిచువేషన్స్ చాలా చూసాం మనం కాబట్టి ఏంటంటే అసలు ఆ దస్తావేజులు కానీ ఏదైనా కానీ ఇక్కడ ఉన్నాయి ఫలానా దగ్గర ఉన్నాయి అనేది ప్రాపర్టీస్ కి సంబంధించినవి కానీ షేర్స్ కానీ ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అంటే కనీసం ఆ ప్లేస్ ఏంటి ఎక్కడ ఉన్నాయి ఇంట్లో కొన్ని కొంతమందికి అసలు అది కూడా తెలియదు వాళ్ళే ఏదో బీరువా తెరుస్తారో పెట్టుకుంటారు తీసుకెళ్తుంటారు వస్తుంటారు వీళ్ళు పెద్ద పట్టించుకోరు కొంతమంది ఆ లేడీస్ ఏమో చెప్దామన్నా అబ్బా ఎందుకు లెండి మీరు చూసుకుంటున్నారు కదా ఇప్పుడు అవన్నీ మీరు చెప్పినా నాకు అర్థం కాదని కొంతమంది అంటారు బట్ ఏదైనా ఒక మినిమం అవగాహన అనేది ఉంటే బెటరు అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి కొంతమంది ఏమనుకుంటారు అసలు మొత్తం ఏ టు జెడ్ రూపాయి రూపాయి ఎక్కడ ఖర్చు అవుతుందో నాకు తెలిస్తేనే నాకు వాల్యూ ఇచ్చినట్టు అనుకుంటారు డిపెండ్స్ ఆన్ ద పర్సన్ సో దాన్ని బట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోగలగాలి కానీ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మేడం అంటే లాభాల్లో ఉన్నంత వరకు మంది మన సిచ్యుయేషన్ బాగున్నంత వరకు ఓకే కొంతమంది నష్టపోతూ ఉంటారు ఆ ప్రాసెస్ లో అప్పులు అవుతూ ఉంటాయి అవి చప్పురు ఇంట్లో అవును అసలు భారీగా అవి ఏమీ తెలియదు ఎప్పుడో కొన్ని కోట్లకు అది వెళ్ళిపోయిన తర్వాత కానీ వీళ్ళు రాక రాదు అట్లాంటి సిచ్యుయేషన్ చాలా హారబుల్ గా ఉంటాయి సో అనిపిస్తూ ఉంటుంది మనిషికి కనీసం చెప్పాలి కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పాలి కొన్నిసార్లు వీళ్ళని కూడా అంటారు ఏమ్మా ఇప్పుడు మరి మీ వారు చేసే ఉద్యోగం ఇది ఎంత వస్తాయి అనుకుని ఇవన్నీ ఇప్పుడు అంటే ఇంట్లోకి ఇవన్నీ తెచ్చి పెడతాంటే ఎక్కడిది ఏంటి అనేది ఒక ఆరా గాని అసలు ఒక అడగటం కానీ చేయలేదా అని వీళ్ళని అడగటం చూశాను నేను అంటే అడుగుతారు వాళ్ళు వాళ్ళ సంపాదన కంటే ఎక్కువ స్థాయిలో లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు అది మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే ఒక క్యూరియాసిటీ లేకపోవటంలో భార్యకి అది తప్పుగా కనపడింది ఏది మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఏంటంటే అంత బాగున్నంతసేపు ఎవరు ఏం పట్టించుకోలేదు వన్స్ ఈ అప్పుల పాలైపోయి అప్పుల ఇంటి మీదకి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని అనటం ఈ అమ్మాయిని కూడా అనటం స్టార్ట్ చేశారు అంటే ఏంటి తెచ్చిస్తున్నాడు కదా అని భర్త ఊరికే అన్ని ఇంట్లో పెట్టుకోవటం కాదు అసలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఎక్క ఎలా వస్తున్నాయి ఈ డబ్బులు అనేది అడగాలి కదా అసలు భార్య అయ్యుండి అనే నింద ఈ అమ్మాయి కూడా మో మోయాల్సి వచ్చింది సో ఇవన్నీ కూడా అందుకే ఏంటంటే అది ఎక్కడ లిమిటేషన్ ఇప్పుడు మన చేసే ఉద్యోగం ఏంటో తెలుసు బిజినెస్ ఏంటో తెలుసు కనీసం ఆ మినిమం వివరాలన్నా తెలుసుకుని ఉండగలగాలి అంటే ఎంత వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఆడవాళ్ళకు కూడా అంటే చాలా మంది ఏంటంటే మగవాళ్ళు తెస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళకి ఆ దృష్టి ఉండదు అడగకూడదని కాదు అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు అప్పులు చేస్తేస్తున్నారు అని తెలీదు పాపం తెలీదు తెలియని అజ్ఞానంలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా పైగా బిజినెస్ అంటే ఏదో అద్భుతంగా ఉంది అందుకే ఇవన్నీ తెస్తున్నారు అనుకుంటారు చాలా అంటే క్లయింట్స్ విషయాల్లో కూడా నేను ఒకటి రెండు సందర్భాలు ఇట్లా చూశాను అంటే భార్య అడిగినవన్నీ తన జీతంతో తన సంపాదనతో తేలేక ఎక్కువ వడ్డీలకి అడిగి తెచ్చి మేనేజ్ చేసి తర్వాత ఇబ్బందులు పాలయ్యి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చి ఇట్లాంటివి కూడా మనకి ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ ఉన్నారు నాకు అదేంటి అండి అట్లా ఎందుకు చేశారు అంటే తను ఇప్పుడు నేను తెచ్చిచ్చే పరిస్థితి లేదని చెప్పినా కానీ అర్థం చేసుకోదు పోట్లాడుతుంది అందుకని ఎందుకు వచ్చిన గొడవని అప్పులు చేశానని ఆయన చెప్తాడు అప్పు చేయాల్సి వచ్చింది అని అంటే నేను అడగను కదా అంటే నీ దగ్గర ఉండి ఇవ్వట్లేదు అనుకుని నేను పోట్లాడాను కానీ అప్పు చేయాల్సి వచ్చి తెస్తున్నావు అని తెలిస్తే నేను అడగను కదా అని అప్పుడు సో అంత అయిపోయినాక సో ఇట్లాంటి సందర్భాలు ఏంటంటే ఒక క్లారిటీ ఒక ఫైనాన్సెస్ మీద ఇద్దరికి ఒక క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు ఎవరిది తప్పు రైట్ అనాలి మనకు తెలవదు ఇప్పుడు భారీ అడిగింది కదా అని చెప్పి వినదు కదా అని అప్పులు చేసేసి మరీ తెచ్చేమనే అమ్మాయి అడగదు కదా నిజంగానే అప్పు అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఏదైనా అందుకే ఏదో అంటారు ఎవరో ఏదో అంటే తోటోడు ఏలు కోసుకున్నాడని నేను మెడగో మనం మెడ మెడగోసుకోలేం కదా అని ఇట్లాంటి సామెతలు వస్తాయి సో ఏదో ఉందని మనం ఇది కొనుక్కోవాలనో వాళ్ళు అట్లా ఉన్నారని మనం ఇట్లా ఉండాలనో ఈ కంపారిజన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి ఆడవాళ్ళకి తమ యొక్క ఆర్థిక పరిస్థితి మీద పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల వస్తాయి అదే మనం క్లియర్ పిక్చర్ ఇచ్చి అట్లా కాదు ఇంతలో మనం మెయింటైన్ చేయాలి ఇల్లు అనేది ఒక ఇద్దరికి కనుక ఒక క్లారిటీ ఉంటే ఆ ప్రకారం వెళ్ళే వాళ్ళు ఉంటారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సో మచ్